హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంకటహర చతుర్థి పూజను ఎలా జరుపుకోవాలి, వాటికి పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. గణపతికి ఎంతో ఇష్టమైన తిథుల్లో చవితి తిథి ఒకటి. అమావాస్య తరువాత వచ్చే చవితి తిథిని వరద చతుర్థిగాను, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థిగాను జరుపుకుంటాం. ఈ సంకటహర చతుర్థి నాడు చేసే పూజ ఎలాంటి సంకటాలనైనా సరే దూరం చేస్తుంది. ఈ పూజను 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 11 లేదంటే 21 నెలల పాటు కానీ జరుపుకోవాలి. ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. అలంకరించుకొని చక్కగా ఒక పీటను వేసుకొని అందులో అష్టతల పద్మాన్ని వేసి అందులో పద్మంలో పసుపు కుంకుమ వేసుకొని ఒక ఎర్రటి క్లాత్ను పరిచి అందులో వినాయకుని ప్రతిమ కానీ వినాయకుని ఫోటో కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని చక్కగా స్వామిని పూలమాలలతో అలంకరించుకోవాలి. అలంకరించుకొని జిల్లేడు ఆకులు దొరికితే జిల్లేడు ఆకులు, లేదంటే మామిడి ఆకులు, ఇలా ఏ ఆకులైనా సరే పరిచి దాని మీద వినాయకుని యొక్క ప్రతిమను పెట్టుకోవాలి. ప్రతిమను పెట్టుకొని స్వామికి కూడా చక్కగా మాల వేసుకొని అలంకరించుకోవాలి. దీపారాజన చేసుకోవాలి. దీపారాజన కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాజన చేసుకోవాలి. స్వామికి కొబ్బరి నూనె అంటే చాలా ఇష్టము. కొబ్బరి నూనెతో దీపారాజన చేసుకోవాలి. 3 బొత్తులుగా వేసి దీపారాజన చేసుకొని స్వామికి షోడచోపచారాలతో పూజ చేసుకోవాలి. షోడచోపచారాలతో పూజ చేసుకున్న తర్వాత సంకట నాశన గణేష సూత్రాన్ని, సంకటహర చతుర్థి కథని చెప్పుకోవాలి. అందరూ ఈ సంకటహర చతుర్థి నాడు ముడుపు కట్టుకుంటారన్నమాట. 3 గుప్పిళ్ళ బియ్యాన్ని ఒక ఎర్రటి క్లాత్లో పోసి అందులో తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను తలుచుకొని మూట కట్టాలి. ఆ మూటని స్వామి ముందు ఉంచి ధూపం వెలిగించి ధూపం దీపం అన్ని స్వామి ఆ మూటకు చూపించి నైవేద్యంగా అటుకులు, బెల్లము, ఎర్రటి ఫ్రూట్స్, ఇలా ఏమున్నా సరే స్వామికి నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యంగా పెట్టిన తర్వాత హారతిచ్చుకోవాలి. తర్వాత దగ్గరలో ఉన్న ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి 11 లేక 21 ప్రదక్షిణలు చేయాలి. స్వామిని గరికతో పూజించుకోవాలి. గరికతో పూజించడం వల్ల స్వామికి చాలా ఇష్టం అన్నమాట. సో గరికతో పూజ చేసుకోవాలి. ఆ రోజంతా సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత యథావిధిగా స్నానం చేసి స్వామిని షోడచోపచారాలతో పూజ చేసి నైవేద్యంగా ఫ్రూట్స్ని పెట్టి అప్పుడు స్వామి చంద్రుణ్ణి దర్శించి అప్పుడు విరమించాలి. ఇలా ఈ సంకటహర చతుర్థి పూజను జరుపుకోవాలి. ఇలా ఈ సంకటహర చతుర్థి జరుపుకోవడం వల్ల ఏ పనుల్లో అయినా సరే ఆటంకాలు అనేది తొలగిపోతూ ఉంటాయి. ఈ సంకటహర చతుర్థి వ్రత కథ కూడా ఉంది. పూర్వం ఒకనొకప్పుడు ఇంద్రుడు విమానం మీద నుంచి వెళ్తూ ఉండగా భృగుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు గర్సేన్ అనే రాజ్యం దాటే సమయంలో ఆ విమానం యొక్క ఆగిపోతుంది అన్నమాట. ఎందుకు అలా విమానం ఆగిపోయిందా అని చెప్పేసి ఆ దేశపు యొక్క రాజు బయటకు వచ్చి అడుగుతాడు. అడిగితే అప్పుడు ఇంద్రుడు ఎవరో చెడు దృష్టి పడింది, అందుకనే ఈ విమానం ఆగిపోయింది. ఎవరైతే సరే మీ రాజ్యంలో సంకటహర చతుర్థి వ్రతం చేసి ఉన్నారో ఆ వ్రతంని యొక్క పుణ్యఫలాన్ని నాకు దారపోస్తే నా విమానం తిరిగి మళ్ళీ కదులుతుంది అని చెప్తాడు. అప్పుడు రాజు సైన్యాన్ని పంపించి ఎవరు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేశారో అని కనుక్కోమని చెప్తారు. ఎక్కడ వెతికినా సరే ఆ రాజ్యంలో సంకటహర చతుర్థి యొక్క వ్రతాన్ని చేసిన వాళ్ళు ఎవరూ కనిపించరు. అలా ఎవరూ చేయలేదని రాజు బాధపడుతూ ఉండగా అటువైపు నుంచి ఒక గణేష దూత మరణించిన ఒక ఆమెను తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట.
ఎవరు ఈమె అనంటే ఈమె సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసింది. తెలిసి తెలియకుండా సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసింది అందుకని చెప్పేసి ఈమెకి ఈమెని మేము తీసుకొని వెళ్తున్నాము అన్నారు. తెలిసి కానీ తెలియక కానీ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. అప్పుడు వీళ్ళు ఒక్కసారి ఈమె యొక్క శవాన్ని తీసుకుపోయి అక్కడికి తీసుకొని వెళ్తాము విమానం దగ్గరికి అని అడుగుతారు. అడిగితే ఈమె యొక్క పుణ్యాన్ని అలా ధారపోయడానికి గణేష దూతలు ఒప్పుకోరు. అప్పుడు ఆమె యొక్క శరీరాన్ని నుంచి వచ్చే గాలి వల్ల అక్కడ ఉన్న ఇంద్రుని యొక్క విమానం కదులుతుంది. దీనివలన ఎంత పుణ్యం వస్తుంది అంటే ఈ సంకటహర చతుర్థి యొక్క ఇలా ఈ కథని చెప్పుకొని సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. తెలిసి కానీ తెలియక కానీ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తే ఏ పనుల్లో అయినా సరే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. అందరూ ఈ వ్రతాన్ని జరుపుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు కర్వాచౌత్ అని వ్రతాన్ని గౌరీదేవిని విశేషంగా పూజిస్తారు. ఉత్తరాదిన ఈ వ్రతాన్ని ఎక్కువగా ఉంది కానీ దక్షిణాదిన ఈ వ్రతం ఎక్కువగా లేదు. ఈ రోజున గౌరీదేవిని విశేషంగా పూజించాలి. ఉదయాన్నే ఉపవాసం ఉండి సాయంకాలం వరకు అమ్మవారిని షోడచోపచారాలతో పూజ చేసుకొని అమ్మవారి యొక్క అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత విశేషంగా అమ్మవారిని పూజించినాక బయటకు వెళ్ళి చంద్రుణ్ణి దర్శించాలి. చంద్రుణ్ణి దర్శించి అప్పుడు ఉపవాస విరమణ చేయాలి. ఈ వ్రతం చేసుకోవడం వల్ల దీర్ఘ సుమంగళి తత్వము, భర్తకి దీర్ఘాయుష్ని, సకల సంపదల్ని ఆ గౌరీదేవి ఇస్తుంది. Thank you.
పసుపుతో గౌరీదేవిని చేసుకొని వినాయకుడిని పక్కనగా ఉంచుకొని అమ్మవారికి షోడచోపచారాలతో పూజ చేసుకోవాలి. కుంకుమతో కుంకుమార్చన చేసుకోవాలి. అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి. లలిత సహస్రనామం గౌరీదేవి యొక్క అష్టోత్తరంతో అమ్మవారిని విశేషంగా పూజించాలి. ఇలా చేయటం వలన సకల సంపదల్ని అమ్మవారు ఇస్తుంది.